గమ్ గణపతయే నమః శ్రీమాత్రే నమః జ్యోతిషం జీవన గమనించాలని ప్రేక్షకులకు స్వాగతం. చాలామంది సహోదరి సహోదరులు అడిగేటటువంటి అంశం, ఎందుకంటే నేను ప్రేమించిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలి గురుగారు, అలా నాకు వివాహం అవ్వాలంటే నేను ఏం చేయాలి? ఒక అమ్మాయి అడుగుతుంది, అయ్యా నేను ఎంతో ఇష్టపడ్డాను, ఆ అబ్బాయితో నాకు వివాహం అవ్వాలంటే ఏం చేయాలి అనేటటువంటి అంశాలు. ఈ దైవికమైన అంశాల ద్వారా మనం ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మీరందరూ అడిగేటటువంటి అంశం సరైనదైనా కూడా దైవానుకూలతో వచ్చేటటువంటి ఏ పనైనా చాలా అద్భుతమైన ఫలితం ఇస్తుంది. భగవత్ అనుగ్రహంతో లభించని ఏదైనా కూడా దానికి పూర్తి వ్యతిరేకమైన ఫలితాలు ఇస్తుంది. ఉదాహరణ ఏంటంటే, ఒక అమ్మాయి మనం ఇష్టపడట్లేదని చెప్పేసి ఒక తాంత్రికుడి దగ్గరికి వెళ్ళి ఆ పిల్లలను వశం చేసుకోవడానికి వశీకరణ ప్రక్రియలు అవి ఇవి ఎన్నో చేస్తే, కొందరు అలాంటి చేసిన వాళ్ళు ఉండి చాలా బిడుసుకొట్టి ఇబ్బందులు పాలైన వాళ్ళు చాలామంది ఉన్నారు. మన మీద ప్రేమ చూపించని వారు, మనల్ని ఇష్టపడినటువంటి వారి కోసం మనం తాపత్రయపడితే ఏంలా, మన మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనప్పుడు వదిలేసేయాలి. నిన్ను ఇష్టపడని వారిని నువ్వు ఎందుకు మరీ వెంబడి వెంబడించడం? నేను ఇష్టపడే వారి కోసం వెతుక్కో. నేను ఎవరు ఇష్టపడకపోతే ఎవరు ఇష్టపడకుండా ఉండరు కదా, ఎక్కడో చోట ఏదో మూల భగవంతుడు నీకోసం ఒకటి పుట్టిస్తాడు కదా. అలా ఇష్టం కలిగేటటువంటి వ్యక్తి ఎక్కడో చోట నీకోసం ఉంటుంది. అంతేగాని ఒకరు ఇష్టపడలేదని చెప్పి వారి మీద యాసిడ్స్ పోయటం, ఇబ్బందులు పెట్టడం, ఒక స్త్రీని వశీకరణ చేసుకోవడానికి వశీకరణ ప్రక్రియలు అని అటమైనవన్నీ ఇప్పుడు కొత్తగా వచ్చాయి, కొత్తగా కాదు సనాతనం నుంచి ఉన్నాయి. కానీ నిజమైన అంశాలు ఎవరు చెప్పడు, అని తప్పుడు అంశాలు చెప్పి అన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టేవాళ్ళు చాలా ఉన్నారు. లక్షలు లక్షలు కోల్పోవడం, డబ్బులు వాళ్ళకి వేసేస్తారు, వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేస్తాడు. నాకు ఫోన్ చేసి గురువుగారు ఇట్లా అయింది ఏం చేయాలంటారు? ఏం చేస్తారు? మీరు డబ్బును పోగొట్టుకున్నారు, మీరు మీ కర్మ అది అని చెప్తాను. ఒకళ్ళు వశం అయిపోవడం అనేది వశం చేసేసుకుంటే అయిపోయి ఆ క్రియలన్నీ ఇవాళ రేపు పని చేయవు, అవన్నీ ఉత్తి మాటలు. ఏదన్నా తపశక్తితో చేసేటటువంటి పనులన్నీ కూడా కాస్త సమయం పడుతుంది, ప్రశాంతమైన వాతావరణంలో చేయాలి. ఈ బళ్ళ సౌండ్లు, చుట్టుపక్కల వాళ్ళ సౌండ్లు, కుక్కల అరుపులు, ఇవన్నీ చుట్టుపక్కల మీరు ఎప్పటికప్పుడు డైవర్ట్ అవుతుంటారు, మీరు ఏం ప్రక్రియ కరెక్ట్గా చేయలేరు. ఇంకోటి, ఏదైనా చేసేటప్పుడు ఆ స్వరంలో కానీ ఆ వర్డ్స్లో కానీ పలికేటప్పుడు, బీజాక్షరాలు పలికేటప్పుడు ఏదైనా తప్పు దొరికినా మీకు చాలా చెడ్డ ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మిత్రులారా, ఈ వశీకరణ ప్రక్రియలకి వీటికి వెళ్ళే ముందు చాలా తస్మాత్ జాగ్రత్త. వాడు సరైన వాడు కాకపోతే మిమ్మల్ని కూడా ఇబ్బంది పెడతాడు. కాబట్టి వీటన్నిటిని వదిలించుకొని ఒక దైవికంగా మీరు చేసుకునే ప్రక్రియ ఏమన్నా చెప్పాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది అడుగుతూ ఉంటారు, అయ్యా దీనికి వశీకరణ ప్రక్రియలు ఏమైనా ఉన్నాయా, ఒకరి మనిషిని వశం చేసుకునే ఏమైనా క్రియలు ఉంటే చెప్పండి, తాంత్రిక పద్ధతులు ఏమైనా చెప్పండి. ఎందుకు ఇవన్నీ? ఒకరు మన మీద ఇష్టం చూపించినప్పుడు వాళ్ళని వదిలేయటమే, మనం ప్రేమించే వారిని మనం వివాహం చేసుకోవటం కానీ, మన ఇష్టపడే వారి దగ్గర మనం ఎక్కువ ఉండటం ప్రయత్నం చేయాలి. మన అసహించుకునే వారి కోసం నేను చీ అన్నాక నువ్వు ఊరికే వాళ్ళు వెంటపడడం, తను చీ కొట్టినా కూడా వీళ్ళు తన మీద ఆసిడ్ పోయడం, ఇలాంటి పాపాలు చేయకుండా నీ జీవితాన్ని వాళ్ళ జీవితాన్ని కొట్టేటట్టుగా బతకాలి. అంటే వారి చెంప మీద కొట్టకపోయినా కొట్టేటటువంటి సిచ్యువేషన్లో, అంటే అరే ఈ పిల్లని నేను కోల్పోయానే, ఇంత మంచివాడే, ఇంత అద్భుతంగా ఈ లైఫ్లో ఇప్పుడు ఇలా ఉన్నాడు, ఎంత మంచిగా ఉన్నాడు, ఇట్లాంటి అబ్బాయిని నేను మిస్ అయ్యానని అమ్మాయి ఫీల్ అవ్వాలి. లేదా ఇట్లాంటి అంటే ఇట్లాంటి అబ్బాయిని మిస్ అయ్యానని అమ్మాయి ఫీల్ అవ్వటం, ఇలాంటి అమ్మాయిని మిస్ అయ్యానని అబ్బాయి ఫీల్ అవ్వటం ఇలా జరగాలి తప్ప, చీ అన్నాకు కూడా వెంటపడడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం అలాంటివి చేయకండి దయచేసి. ఎవరి దగ్గర నాకు నామోషిగా ఉంటుందని చెప్పేసి తాత్కాలికంగా మనతో తిరిగే వాళ్ళు, మన మీద జోకులు వేసే వాళ్ళ కోసం మనం కోపం తెచ్చుకొని ఎవరికైనా హాని తలపెట్టడం, ఇబ్బంది పెట్టడం మహాపాపం అది. దయచేసి ఎప్పుడు అట్లాంటి పనులు చేయకండి. ఎవరైనా ఇష్టపడి, తాను అవతల పక్క ఇష్టపడ్డాడు, ఈ అమ్మాయి ఇష్టపడింది, వీళ్ళిద్దరి వివాహంలో అనేకమైన ఆటంకాలు వస్తున్నాయి, తల్లిదండ్రులు ఒప్పుకోవటంలోనూ ఎక్కడో చోట ఇబ్బంది అవుతుంది, అటువంటి సందర్భంలో ఏం చేస్తే మంచిది? అమ్మా, మీ ఇంట్లో మీరు అన్నీ సర్దిపుచ్చుకున్నాక అప్పటికి కూడా ఆటంకాలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, మాకు మా ఇద్దరి మధ్య కూడా సఖ్యత లోపించే పరిస్థితి ఉంది, మాకు వివాహం అయ్యేటట్టుగా అనిపించట్లేదు, అటువంటి సందర్భంలో ఏం చేయాలి? ఒక శుక్లపక్షంలో వచ్చే గురువారం నుంచి స్టార్ట్ చేయాలి. శుక్లపక్షం అంటే ఏంటి? అమావాస్య తర్వాత వచ్చేటటువంటి, అమావాస్య తర్వాత వచ్చేటటువంటి 15 రోజులు శుక్లపక్షం, పూర్ణం తర్వాత వచ్చేటటువంటి 15 రోజులు కృష్ణపక్షం అని చెప్పబడ్డది. ఈ అమావాస్య తర్వాత వచ్చేటటువంటి 15 రోజుల్లో మొట్టమొదటి గురువారం, శుక్లపక్షం అంటే అమావాస్య తర్వాత వచ్చే గురువారం ఏదైతే ఉంటుందో ఆ గురువారం నుంచి తీసుకొని మీరు ప్రతిరోజు లక్ష్మీనారాయణ స్వామి వారి దగ్గర వెళ్ళి ఓం శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః అనేటటువంటి విధానంగా ఆ స్వామి మంత్రాన్ని 108 సార్లు ఆ దేవాలయ ప్రాంగణంలో కూర్చొని చేసి, నాకు నేను ఇష్టపడినటువంటి అమ్మాయిని
నాకు ప్రాప్తించేటట్టుగా లేదా నేను ఇష్టపడినటువంటి అబ్బాయిని నాకు ప్రాప్తించేటట్టుగా చేయస్వామని వాళ్ళిద్దరికి ఏదైనా నైవేద్యం పెట్టి మీరు స్వీకరించడం చేయాలి. ఎవరైతే చేస్తున్నారో ఇద్దరు, అంటే ఎవరు ప్రేమికులు ఉన్నారో వాళ్ళిద్దరూ ఇది ఆ ప్రసాదాన్ని భుజిస్తే మంచిది. కాబట్టి ఆ గురువారం నుంచి మొదలుపెట్టుకొని 3 నెలలు ఖచ్చితంగా విడవకుండా, ఆడవారైతే 5 రోజులు దూరంగా ఉన్నప్పుడు విడిచిపెట్టేసి మిగతా రోజులు కంటిన్యూ చేయవచ్చు. ఇలా ప్రతినిత్యం కూడా ఆ శుక్లపక్షంలో వచ్చే గురువారం నుంచి మొదలుపెట్టి రోజు వెళ్ళటం, 1-3 నెలలు వెళ్ళిన తర్వాత స్వామివారికి విశేష పూజ చేయండి. ఏదైనా లాస్ట్ రోజు చేసేసి, ఇక 3 నెలలు అయిపోయింది, మేము చేసాం క్రియ అనేసరికి 3 నెలలు పూర్తి అయిపోయాక చక్కగా ఆ స్వామివారికి ఏదైనా బెల్లం నైవేద్యం ఇన్నాళ్ళు పెడుతూ వచ్చాం, ఆ రోజు లాస్ట్ రోజు విశేషంగా ఏదైనా తీపి నైవేద్యం పెట్టించడం, స్వామివారికి వస్త్రధారణ చేయించడం, తులసిమాల వేయించడం, లక్ష్మీనారాయణులకి ఇద్దరికి కూడా వేయటం కలిగి చేయండి. అలా చేస్తే మీకు వివాహ సంబంధించినటువంటి ఆటంకాలు ఏమన్నా తొలగిపోతాయి. అలాగే నవదంపతులకి సంతాన ప్రాప్తి కలగకుండా ఇబ్బంది పడుతుంటారు, అటువంటి వాళ్ళు కూడా ఇలా గురువారం నుంచి మొదలుపెట్టి లక్ష్మీనారాయణ స్వామివారిని ఇద్దరిని కూడా, అమ్మవారిని అయ్యవారిని ఇద్దరిని పూజ చేయటం, స్వామివారి దేవాలయంలో ప్రతినిత్యం 108 సార్లు ఓం నమో లక్ష్మీనారాయణ నమః అంటూ కానీ పూజ చేయడం, ఓం లక్ష్మీనారాయణ స్వామిని నమః అనేటటువంటి మంత్రాన్ని చెప్పడం, ఈ రెండింటిలో ఏదైనా చెప్పి 108 సార్లు పూజ చేసిన తర్వాత ఏదైనా నైవేద్యం పెట్టి అది నోట్లో వేసుకొని రావడం. ఒక శుక్లపక్షం నుంచి వచ్చే గురువారం నుంచి ప్రారంభించి ప్రతిరోజు 3 నెలల దాకా చేసిన తర్వాత లాస్ట్ రోజు ఏదైనా ఆ స్వామివారికి ఏదైనా నైవేద్యం పెట్టి చక్కగా పూజ చేసుకొని మీ పనిలో మీరు ఉండడం చేయాలి. ఇలా చేస్తే మీ వివాహ సంబంధమైనటువంటి ఆటంకాలు ఇబ్బందులన్నీ పోయి చక్కగా మీరు పెద్దలు ఒప్పుకొని మీ విషయాలన్నీ ఒప్పుకొని కొద్దిగా మీ వివాహ విషయాలు ముందుకు వెళ్ళడం, మీకు వివాహం అవ్వడం అనేది జరుగుతుంది. చక్కగా ప్రతి ఒక్కరు చేసుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి. నమస్తే.